నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తలను ముఖ్య అంశాలు. యానం కేంద్రపాలిత ప్రాంతం ముంపు గ్రామాల్లో పర్యటించిన పొదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ముంపు బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం. కాకినాడ జిల్లాలో నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం ద్వారా 11,186 మందికి లబ్ధి. సుమారు 10.26 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరునట్లు వెల్లడించిన కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉపాచట్టం రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా. దేశద్రోహం రాజద్రోహం ఉపా లాంటి ప్రజా నిర్బంధ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. కేంద్రపాలిత ప్రాంతం యానం ముంపు ప్రాంతాల్లో పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై మంగళవారం పర్యటించారు. యానంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు గవర్నర్ హైదరాబాద్ నుండి విమానంలో రాజమహేంద్రవరం చేరుకుని రోడ్డు మార్గాన యానం చేరుకున్న గవర్నర్ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ముంపు ప్రాంతాలను పర్యటించి బాధితులను పరామర్శించారు. ఆమె వెంట ప్రజా పనుల శాఖ మంత్రి లక్ష్మీనారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి సాయి సర్వానంద్, యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. We should use to visit us in this time of crisis when Yadam is facing one of the worst floods in history. To brief you regarding what actually happened. దేశద్రోహం రాజద్రోహం ఉపా లాంటి ప్రజా నిర్బంధ చట్టాలు అమల్లో అరెస్ట్ చేసిన మేధావులు పౌర హక్కుల నేతలు జర్నలిస్టులను విడుదల చేసి ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపా చట్టం రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు రాజద్రోహం పేరుతో తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఉపా చట్టంతో పాటు తదితర వలస చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో చేపట్టనున్న ప్రజా సంఘాల ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు చేస్తున్న వారిపై గిరిజన ఆదివాసీ ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు శ్రమిస్తున్న మేధావులపై రాజద్రోహం దేశద్రోహం కేసులు బనాయించి బీజేపీ ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో ఉండే ఎన్ఐఏ ఉపా చట్టాలను రద్దు చేసేంతవరకు ప్రజా సంఘాలు పోరాటం చేస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎం నాయకులు కాదా గంగరాజు, దళిత నాయకులు ఏనుగుపల్లి కృష్ణ, ఐఎఫ్టియు, కేఎన్పిఎస్, పీడీఎస్యు, ఇండియా ప్రజాబంధు పార్టీ, ప్రజా సంఘాల నాయకులు ఐతభక్తుల రామేశ్వరరావు, కాశీ బాలయ్య, గుబ్బల ఆదినారాయణ, చంటి, రమ, ఓగూరు బాలాజీ, జి సూరిబాబు, బి సిద్ధు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పాలకులు దివాళాకోర ఆర్థిక విధానాలతో ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళ విధానాల కారణంగా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రూపాయి విలువ పడిపోయింది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతున్నాయి. ఇన్ని సమస్యలు పెరుగుతూ ఉంటే ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నించే గొంతులను అణిచివేయడం కోసం ఈరోజు దేశంలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ప్రజల్ని ప్రశ్నించే వాళ్ళని, మాట్లాడే వాళ్ళని, నిలదీసే వాళ్ళని జైల్లో నిర్బంధిస్తూ ఉన్నారు. ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 80% వికలాంగుడిగా ఉన్న జైన్ సాయిబాబుని జైల్లో పెట్టారు. అంతేకాదు, గుజరాత్ అల్లర్లకు వ్యతిరేకంగా గుజరాత్ బాధితులకు అండగా నిలబడిన తీస్తా శరదలవాదిని ఇటీవలే జైలుకు పంపించారు. సంజీవ్ పట్నా జైల్లో ఉన్నాడు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్. అదే ఆర్బీ శ్రీకుమార్ మాజీ డీజీపీ గుజరాత్, ఆయన కూడా జైల్లో పెట్టారు. ఏదైతే ఏఎల్టీ న్యూస్ సహ వ్యవస్థాపకులు మహమ్మద్ జుబేర్ ఉన్నారో, ఆయన ఈ ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ తప్పుడు వార్తల్ని ఖండిస్తూ వాటిని బట్టబయలు చేస్తున్నాడని
చెప్పేసి ఆయన కూడా జైల్లో పెట్టారు. కొన్ని కేసుల్లో జైలు బెయిల్ వస్తూ ఉంటుంటే మరో కొన్ని కేసుల్లో ఇరికించి జైలుకి పంపిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా పౌరోకల నేతల్ని, ప్రజా సంఘాల నేతల్ని ఈ ఎన్ఐఏ పేరుతో దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. జగన్ ప్రభుత్వం పెదబయలు కేసు పెట్టి 217 మందిని నిర్బంధించింది. అందులో 180 మంది గిరిజనులు ఉన్నారు. గిరిజనుల్ని, ఆదివాసీల్ని, దళితుల్ని, ముస్లింలని, మైనార్టీల్ని ఇట్లాంటి అక్రమ నిర్బంధం చేస్తూ జైల్లో పెడుతూ ప్రజాస్వామిక విలువలను కాలరాస్తూ ఉన్నారు. ఈ చట్టాలు రద్దు చేసే వరకు కూడా మేము పోరాడుతాం, ప్రజలను మేల్కొల్పుతాం, ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అర్హులందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టేందుకు తన వంతుగా కృషి చేస్తానని, తనపై అసత్య ఆరోపణలు చేయడం తగదని కేర్లంపొడి మండలం తామరాడ సర్పంచ్ తోట అయ్యన్న అన్నారు. ఈ సందర్భంగా కేర్లంపొడి మండలం తామరాడ గ్రామంలో ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్పంచ్ మాట్లాడుతూ తనను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని అన్నారు. ఇళ్ల స్థలాల ప్రక్రియ ఆన్లైన్ ద్వారానే జరుగుతుందని, కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాల సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. తొలి రోజుల్లో ఇళ్ల స్థలాలకు పొలాలు ఎవరు ఇవ్వకపోవడంతో గోనేడ శివారులో ఇవ్వడం జరిగిందన్నారు. తామరాడలో భూమి కొనుగోలు చేసి 85 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందన్నారు. ఆన్లైన్ ప్రక్రియలో ఇప్పటికే 70 మంది వరకు ఉన్నారని, వారికి త్వరలోనే పంపిణీ చేపడతామని తెలిపారు. గత జరిగిన ఎలక్షన్లో మరి తామరాడ ప్రజలందరూ కూడా ఎంతో ఆదరాభిమానాలతో ఏకగ్రీవంగా ప్రజలందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. కావున నేను ప్రతి ఒక్కరికి, ఈ పార్టీతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టా ఇవ్వాలనే ఉద్దేశంతో గతంలో మరి మన జగన్ గారి యొక్క ఆదేశాలను అనుసరించి, అలాగే ఎమ్మెల్యే గారు సహకారంతో వాలంటీర్ల ద్వారా ఆన్లైన్ చేయడం జరిగింది. గతంలోనూ అర్హత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాలంటీర్లు ఆన్లైన్ చేయడం జరిగింది. ఆన్లైన్ చేసిన దాని ప్రకారం మరి హౌసింగ్ పట్టాలు ఇవ్వటం ఎమ్మెల్యే గారు చేతి మీద గతంలో గోనెల్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా కొన్ని అవకాశం ఉంటే మా తామరాలో కూడా కొన్ని పట్టాలు ఇవ్వాలని మేము కోరిన పిదప మరి ఎమ్మెల్యే గారు ఆర్టీఓతో అది మాట్లాడి ఇక్కడ కూడా మాకు సుమారు 2 ఎకరాల 20 సెంట్లో 30 సెంట్లో స్థలం ఇక్కడ కేటాయించి ఇక్కడ కూడా కొంతమందికి దాదాపు 85 పట్టాల వరకు తామరాలో కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా సైటు కొంచెం లేఅవుట్ చేయడం వల్ల ఇంకా అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇంకా మొదలు పెట్టలేదు. అది తొందరలోనే మాకు మేము ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో పెట్టుకోవడం జరిగింది. ఈ సైట్ బిల్డింగ్ అవి చేయాలి కాబట్టి మేము సెకండ్ ఫేజ్లో పెట్టడం జరిగింది. సెకండ్ ఫేజ్లో మాకు మొదటగా ఒక 50 ఇళ్ళు ఇస్తున్నారు. తొందరలోనే మేము ఆ 50 ఇళ్ళు ఆ పట్టాలు ఇచ్చిన ఎవరైతే ఇచ్చామో వాళ్ళందరి చేత కూడా ఇల్లు కట్టించి ఇల్లు పూర్తి చేయించాలని ఆలోచిస్తున్నాం. తర్వాత ఇక్కడ ఏంటంటే అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చేయాలని, ఇదంతా కంప్యూటర్ సిస్టమ్ కంప్యూటర్ మీద కానీ చేయడం జరిగింది గతంలో కూడాను. ఇంకా ఒకవేళ ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కావాలని కూడా ఆన్లైన్లో దాదాపు 70 వరకు ఇంకా ఆన్లైన్లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గతంలో ఇల్లు తీసుకోకుండా ఇంట్లో హౌసింగ్ లోన్ లేకుండా భూమి లేకుండా ఉన్న అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఇవ్వాలని ఆలోచనతో ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది మాకు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల మరియు మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్ పిల్లి చక్రం, పేరెంట్స్ కమిటీ చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుల సమక్షంలో సుమారు 168 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేశారు. అనంతరం సర్పంచ్ చక్రం ప్రధానోపాధ్యాయులు నస్రిన్ జహాన్, విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యపై మరింత మక్కువ కలిగించేందుకు ఈ కిట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ సంపూర్ణ సహకారంతో కొవ్వూరు గ్రామాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల పాఠశాలల స్థితిగతులు నాడు నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాల విద్యార్థులకు విలువైన వస్త్రాలు, నాణ్యమైన స్కూల్ బ్యాగ్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బెల్ట్, బూట్లు ఉచితంగా అందజేసి బాగా చదవాలన్న కోరిక
కోరికను బలంగా విద్యార్థుల హృదయాల్లో నిలిచిపోయే విధంగా విద్యా వ్యవస్థ ప్రతిష్టతను పెంచారని సీఎం ను కొనియాడారు. గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్న మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేమని కొవ్వూరు గ్రామ సర్పంచ్ పిల్లి చక్రం అన్నారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మా స్కూల్లో విద్యాకానుక జగనన్న విద్యాకానుక కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పిల్లలు చాలా ఆనందంగా వాటిని స్వీకరించారు. మా స్కూల్ కమిటీ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ కానుకను విద్యార్థులకు పంపకం చేయడం అనేది జరిగింది. 187 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సఫిషియెంట్గా టెక్స్ట్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ అన్నీ కానుకలో ఉన్న అన్ని వస్తువులు కూడా లభించాయి. వాళ్ళకి జగనన్న విద్యాకానుకని పంపిణీ చేయడం జరిగింది. జగనన్న విద్యాకానుక 3rd ఫేజ్ ప్రభుత్వం సరఫరా చేసిన జీవీ కిట్స్ కొనే విద్యార్థులందరూ కూడా ఇవ్వడం జరిగింది. మా గ్రామ సర్పంచ్ అయిన పిల్లి చక్రరావు గారు మరియు ఎంపీటీసీ గారు, వార్డు మెంబర్స్, మా పీసీ చైర్మన్ గారు తదితర గ్రామ పెద్దలతో ఈ సమావేశం ఏర్పాటు చేసి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా కిట్స్ ఇవ్వడం జరిగిందండి. మాకు ముఖ్యంగా 166 యూనిఫామ్స్ వచ్చాయండి. అలాగే బ్యాగ్స్ కూడా 121 బ్యాగ్స్ వచ్చాయండి. మేము 80 మంది దాకా విద్యార్థులకు ఇచ్చామండి. మా సమీపంలో ఎన్ఈపి ద్వారా మెర్జైన 3/4 విద్యార్థులు కూడా ఇక్కడికే పిలిచి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళ యొక్క బయోమెట్రిక్ కూడా మేము తీసుకున్నామని తల్లిదండ్రులు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఈ మంచి సదవకాశాన్ని విద్యార్థులు అందరూ ఉపయోగించుకొని ఆ తల్లిదండ్రులు కోరడం అయింది చక్కగా చదివించుకోవాలని, అలాగే ఇచ్చిన వస్తువులన్నీ కూడా భద్రంగా సంవత్సరం పాటు శ్రద్ధ చూపించారు జగన్ గారు. అలాగే ఈ కార్యక్రమం ఇంకా బాగా చేయాలని ఇంకా కోరుకుంటున్నాం. ఒక తండ్రి పిల్లల్ని ఎలా చూస్తున్నారంటే తన కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ప్రతి స్కూళ్ళు చాలా డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు నేను సర్పంచ్ అయిన తర్వాత మా కొవ్వూరుకి వచ్చింది ఏ గ్రాండ్ అయితేనో 5,30,00,000 వచ్చింది. ఇలా ఇంకా ముందుకు చేసిపోవాలనుకుంటున్నాం. కొడవళ్ళ తయారీకి పేరుగాంచిన కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో కొడవళ్ళు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్న తమ జీవితం దుర్భరంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనేడ గ్రామం కొడవళ్ళ తయారీకి పెట్టింది పేరు. ఇక్కడ అనేక మంది కార్మికులు కొడవళ్ళు తయారు చేస్తూనే జీవిస్తుంటారు. వారి తాత ముత్తాతల కాలం నుండి కొడవళ్ళు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే ప్రస్తుతం కొడవళ్ళ తయారీ భారంగా మారిందని, గిట్టుబాటు కావడం లేదంటూ వాపోతున్నారు. నూతన యాంత్రిక విధానం రావడంతో కొడవళ్లకు డిమాండ్ బాగా తగ్గిందని, దీంతో తమకు కొన్ని రోజులు మాత్రమే పని ఉంటుందని అంటున్నారు. ఖరీఫ్ రబీ కోతలు పూర్తయ్యాక కొడవళ్లకు డిమాండ్ తగ్గుతుందని, దీంతో 6 నెలల జీవనం భారంగా మారుతుందని అన్నారు. రోజుకి 50 కొడవళ్ళు తయారు చేస్తామని, 300 రూపాయలు కూలీ ఇస్తారని కూలీలు చెబుతుండగా, గతంలో టన్ను రేకు 40,000 రూపాయలు ఉండేదని, ప్రస్తుతం ఆధార 80,000 చేరడంతో తయారీకి చాలా ఖర్చవుతుందని యజమానులు వాపోతున్నారు. చిన్న కొడవళ్ల తయారీకి 25 రూపాయలు, పెద్ద కొడవళ్ల తయారీకి 50 రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. అతి తక్కువ మార్జిన్తో కొడవళ్లు విక్రయిస్తామని, దీంతో బతుకు భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. రేటు చూస్తేనేమో మన ఇదివరకు 500 వచ్చేదల్లా 1,000 రూపాయలు స్థాన రాయడం తెచ్చుకున్నాం. మామూలుగా స్థాన బట్టి రాయడం తెచ్చుకున్నాం. మన రాజమండ్రి వెళ్ళి అది 500 గంట ఉంటుంది. ఇప్పుడు 1,000 ఇంకా 40,000 కల్లా వచ్చేది. ఇప్పుడు 80,000 70,000 అయిపోతుంది సార్. అది హైదరాబాద్ వెళ్ళవలసి వస్తుంది. ఒకసారి పోయితే కూడా వెళ్ళి వస్తుంది. మనం చాలా కష్టం. ట్రావెలింగ్ ఛార్జ్ అయిపోతుంది. ఎవరన్నా పోలీసులు పెట్టుకున్నది అంటే వాడు ఒకసారి బిల్లు ఇవ్వకపోతే దానికి కూడా మన బిల్లు కట్టలేదు. 50,000 రూపాయలు అయిపోతుంది సార్. మేము చేస్తామండి. పచ్చింది పచ్చింది 23 రూపాయలు పడతారు. 24 రూపాయలు ఇస్తారు. మా కూలిపోయినామో 300 వస్తుంది. 6 నెలలు ఉంటే 6 నెలలు ఉంటుంది లేదండి. ఇదే ఆధారండి. మాకు ఏదీ లేదండి. పని అయితేనే
పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను వైసీపీ రాష్ట్ర సేవాదళ జనరల్ సెక్రటరీ వమ్మి రఘురాం తీవ్రంగా ఖండించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట వైకాపా కార్యాలయంలో మీడియా సమావేశంలో రఘురాం మాట్లాడారు. పోలవరం వల్ల తెలంగాణ ముంపుకు గురవుతుందని మంత్రి సంజయ్ వ్యాఖ్యలు సరికావని, పోలవరానికి ముంపుకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కేవలం రాజకీయ కోణంలో చేస్తున్న వ్యాఖ్యలని తోసిపుచ్చారు. ఈరోజు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ గారు పోలవరాన్ని రాజకీయం చేస్తూ ఆయన చేస్తున్నటువంటి ఏదైతే విమర్శలు ఉన్నాయో దాని గురించి కొంచెం వివరణ ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. పోలవరం అనేది జాతీయ హోదా కలిగినటువంటి ప్రాజెక్టు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ అనుకుంటేనో లేదా ఒక తెలంగాణ అనుకుంటేనో నిర్మించినటువంటి ప్రాజెక్టు కాదు. ఇది కేంద్రం అనుమతి ఇచ్చి అన్ని రకాలుగా అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే సెంటర్ వాటర్ కమిషన్ కానీ పూర్తిగా అధ్యయనం చేసి పోలవరం ఎక్కడ నిర్మించాలి, దాని ఎత్తు ఎంత కట్టాలి అనేటువంటిది ప్రభుత్వపరంగా అన్ని అనుమతులు వచ్చిన తర్వాత, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అనుమతులు వచ్చిన తర్వాత నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాజెక్టు. మరి ఇటువంటి పోలవరం ప్రాజెక్టుని ప్రకృతి వైపరీత్యాలు వచ్చి వరద వస్తే ఆ వరదని పోలవరం ప్రాజెక్టుకి లింక్ పెట్టి ఈరోజు మంత్రి స్థాయి మనిషి ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది తెలుగు ప్రజలమైనటువంటి మనం రెండు రాష్ట్రాలుగా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా విడిపోయినటువంటి వ్యక్తులు అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలుగా ఉన్నటువంటి మనందరం తెలుగు ప్రజల మధ్యన ఈ విధంగా మంత్రులు వ్యాఖ్యలు చేసి వివాదాలు సృష్టించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ ప్రజల్ని ఏ రకంగా ఆదుకోవాలన్నది మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ ముంపు ప్రాంతాలు ఉన్నాయో, నిజంగా భద్రాచలం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చాలా అందరికీ ఇష్టమైనటువంటి పుణ్యక్షేత్రం భద్రాచలం. అటు ఆంధ్ర ప్రజలు కానీ ఇటు తెలంగాణ ప్రజలు కానీ ఈరోజు ఆంధ్ర తెలంగాణగా మనం మాట్లాడుకుంటున్నాం, కానీ మన ఆంధ్రాలో ఉన్నటువంటి ఆ భద్రాచలాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. అయితే ఈరోజు దీన్ని రాజకీయ కోణంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఈరోజు మంత్రులు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. భద్రాచలానికి సంబంధించి ఆనుకున్నటువంటి 5 గ్రామాలు మా భద్రాచలంలో కలపాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ కూడా ఈరోజు మళ్ళీ ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఇది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి విషయాల్ని, ఈ విలీన గ్రామాలని లేదా కలుపుకోవాలి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలని ఆంధ్ర నుంచి తెలంగాణలో కలపాలన్నా ఇది కేంద్రం తీసుకునేటువంటి నిర్ణయం. మరి ఇటువంటిది ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ ముంపులో ఉండి బాధపడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ పోలవరాన్ని ముందుకు తీసుకొచ్చి పోలవరం ఆంధ్రాకి వరం తప్పించి తెలంగాణకి కాదు అని చెప్పి ఈరోజు ఒక మంత్రిస్థాయి మనిషి ఇలాగే విమర్శలు చేయడం అనేది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ ప్రజలకి ఇబ్బంది కలగకుండా ప్రజలు వరదలో చిక్కుకున్నటువంటి ప్రజల్ని కాపాడేటువంటి ప్రయత్నాలు అటు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిజంగా ఆంధ్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆంధ్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది వరద ముంపు ప్రాంతాలకి. గోవుల సంరక్షణకు దాతలు అధికారులు బాధ్యతగా సహకరించాలని కాకినాడ రూరల్ మండలం బీజేపీ అధ్యక్షులు కాళ్ళ దండరాజు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణీయపేటలో గల జంతు హింస నివారణ సంఘాన్ని సోమవారం భాజపా నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కాళ్ళ మాట్లాడుతూ, అక్రమ రవాణా సమయంలో పట్టుకున్న గోవులను పెద్ద ఎత్తున పట్టుకుని వచ్చి ఈ గో సంరక్షణ కేంద్రంలో వదిలిపెడుతున్నారని, అయితే వాటికి ఆహార పోషణకు ప్రభుత్వం ఇతర దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని, జిల్లా కలెక్టర్ కార్పొరేషన్ కమిషనర్ ఈ కేంద్రంపై దృష్టి పెట్టాలని, కనీసం గోవులకు సరైన గ్రాసం కూడా అందడం లేదని వాపోయారు. గోవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి విరివిగా విరాళాలు, గ్రాసం, దానా లాంటివి అందజేస్తే వాటి ఆహార కొరత తగ్గుతుందని, అదే విధంగా గోశాలలో ఆవులు ఉండడానికి అంతా బురదమయంగా ఉందని, కార్పొరేషన్ అధికారులు వెంటనే తగు చర్యను తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఆటో గారికి ఎండో గారికి అందరికీ కూడా దయచేసి మీరు చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి। మన రవణేపేట ఎస్పీసీఏ ఇలా ఆవులు ఏ విధంగా ఉన్నాయో మేము ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా కళ్ళంట నీళ్లు ఆగలేని పరిస్థితులు ఉందండి। మాకు తీవ్రమైన బాధ పడుతుంది। మోకాలు లోతు బాడీ బురద రుచి కింద ఉంది। వాటికి మేత వేద్దామంటే మేత వేయడానికి కూడా చోటు లేకుండా ఉంది। దయచేసి గవర్నమెంట్ లో కాలి ఏమీ అవ్వకపోతే బయట దాతలు చాలా మంది ఉన్నారు। మీరు ముందు నిలబడి చేద్దామంటే దీనికంత సూపర్ సీసీ కాంక్రీట్ చేసుకుంటే 2 కోట్ల రూపాయలు ఖర్చవన తలవలచ్చ చేసుకుని దాన్ని చేద్దాం సార్। దాన్ని గుర్తించండి। మూగ జీవుల్ని మనం ఉసూరు పెట్టడం ఈ కర్మ ఎన్ని జన్మలెత్తిన మనకి పాపం పోదు। మనకి అధికారులు కానీ నాయకులు కానీ ఇది కాకినాడ సిటీకి కాకినాడ రూరల్కి ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా సంబంధించింది। మనం ఏయో ధర్మాలు చేయటం కాదు, ఈ ధర్మం చేద్దాం। మూగ జీవుల్ని కాపాడుకుందాం। ఆవు అంటే లక్ష్మీదేవి, మన పూజలు చేస్తాము। ఎందరో మహానుభావులు వచ్చి ఇక్కడ పులిహారలోనే అట్టుకుళ్ళు అయ్యి పెడుతున్నారు। అది కాదు, ఎలక్ట్రిక్ క్లబ్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు చేయడానికి। వాళ్ళందరినీ మీరు సహకరించి చేసి మీరు నిలబడితే ఎందరో తెచ్చి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు। మేము ఉన్నాం, మా పార్టీ తరఫు మేము కూడా చేస్తాం చేద్దాం సార్। గమనించండి దీన్ని, ఆ మూగజీవుడి బాధను ఒకసారి మీరు గమనించండి। ఈ రోజున కాకినాడ రూరల్లో ఉన్నటువంటి గో సంరక్షణ కేంద్రం మరి ఇక్కడికి రావడం జరిగింది। మరి ఈ కేంద్రం మున్సిపల్ కమిషనర్ అయితేనే కలెక్టర్ గారు అయితేనే పర్యవేక్షణలో ఇప్పుడు కూడా ఇది ఉంటుంది। అలాగే అన్ని దానాలకంటే గోదానం అన్నది నిజంగా ఎంతో ప్రధానమైనటువంటి దానం, పుణ్యమైనటువంటి దానం। మరి ఈ రోజున గోవులు ఏదైతే దుండగులు ఈ లారీల మీద వ్యాన్ల మీద తీసుకొని కటింగ్ తీసుకెళ్ళి వాటిని చంపేసే కార్యక్రమం చేసినప్పుడు మరి ఈ పశు సంవర్ధక శాఖ వాళ్ళైతేనే విజిలెన్స్ వాళ్ళైతేనే ఎవరైతేనే ఇది పట్టుకొని ఇక్కడ తీసుకొని చెప్తున్నారు। అయితే ఈ గోవులు ఆ రోజు కటింగ్ చేసినట్లయితే ఒక్క దెబ్బతో ప్రాణం పోతుంది, కానీ ఈ రోజున ఇక్కడికి వచ్చి రోజు చచ్చుతూ బతుకుతున్నాయి। అంటే తిండి లేకపోతేనే, ఇక్కడ వాతావరణం బాగోలేకపోవడం అయితేనే, వివిధ కారణాల చేత బతుకుండి అనేక ఇబ్బందులు పడుతున్నాయి। దయచేసి కలెక్టర్ గారు అయితేనే, మున్సిపల్ కమిషనర్ గారు అయితేనే, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనే, మినిస్టర్లు అయితేనే, వీళ్ళందరూ కూడా స్పందించి ఈ గో సంరక్షణ సమితి ఈ కేంద్రాన్ని మన సాలం శ్రీనివాసబాబు గారు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు, అలాగే బీజేపీ పెద్దలు ధనరాజు గారు చెప్పినట్టుగా మరి స్పందించి ఈ గో సంరక్షణ సమితిని కాపాడవలసిందిగా గౌరవ కలెక్టర్ గారిని అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని కోరిక ప్రార్థిస్తున్నాను। నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం ద్వారా కాకినాడ జిల్లాలో 11,186 మందికి 10.26 కోట్ల రూపాయల మేర లబ్ధి జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల తెలిపారు। వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోవడం, బ్యాంకు ఖాతా వివరాలు సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల మిగిలిపోయిన వారికి నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం ద్వారా లబ్ధి మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి కాకినాడ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల, కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ శంకరశివ ప్రసన్న, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తితో పాటు అధికారులు వివిధ పథకాల లబ్ధిదారులతో కలిసి వర్చువల్ గా హాజరయ్యారు। ఈ సందర్భంగా కలెక్టర్ నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం ద్వారా జిల్లా లబ్ధిదారులు పొందుతున్న మొత్తం వివరాలను గౌరవ ముఖ్యమంత్రికి వివరించారు। వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, రైతులకు పెట్టుబడి రాయితీ, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన తదితర పథకాల క్రింద వివిధ కారణాల వల్ల లబ్ధి అందకుండా మిగిలిపోయిన వారికి ప్రస్తుతం వారి ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతోందని తెలిపారు। కొత్తగా 14,836
ఐఎస్ఆర్ పెన్షన్ మంజూరు పత్రాలు అందిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం కలెక్టర్ కృతికా శుక్లా వ్యవసాయం, మత్స్య, రెవెన్యూ, గ్రామీణ అభివృద్ధి తదితర విభాగాల అధికారులతో కలిసి వివిధ పథకాల లబ్ధిదారులకు 10.26 కోట్ల రూపాయల మెగా చెక్ను అందజేశారు. పేదల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఈ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్ విజయ్ కుమార్, జిల్లా మత్స్య అధికారి పి సత్యనారాయణ, డిఆర్డీఏ ఏపీడీ కె శ్రీనివాస్ కుమార్, సూపరింటెండెంట్ పి వరలక్ష్మి, సాంఘిక సంక్షేమ అధికారి జె రంగలక్ష్మీదేవి, వివిధ శాఖల అధికారులు, పథకాల లబ్ధిదారులు తదితరులు హాజరయ్యారు. మాది కాకినాడ జిల్లా కొత్త కాకినాడ అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నానన్న. మీరు పాదయాత్రలో మత్స్యకారు యాట విషేది కాలంలో 10,000 రూపాయలు చేస్తానని అన్నది నేను టీవీలో చూశానన్న. అయితే అవునా నుంచి నేను అనుకున్నానన్న, మీరు అన్న మాట ప్రకారమే దేవుడి దయవల్ల మాకు మీరు ముఖ్యమంత్రిగా వచ్చారన్న, చాలా సంతోషం అన్న. మాకు ఫిషర్మేన్లందరికీ యాట నిషేధ కాలం కూడా వచ్చిందన్న, మీరు వచ్చిన తర్వాత అది ఏం చేస్తారు సార్ అనేసి నేను అలాగా ఎదురు చూస్తున్నానన్న. అయితే మాకు ఒక నెల గడిచిన వెంటనే మా అకౌంట్లోకి 10,000 రూపాయలు చెప్పిన ఫిషర్మేన్లందరికీ మీరు పంపారన్న, చాలా సంతోషం అన్న. గత ప్రభుత్వంలో అయితే మాకు 4,000 రూపాయలు ఇచ్చేవారన్న, రెండు నెలలకి 4,000 రూపాయలు ఎక్కడ చేరిపోతున్న. అయితే మేము బాధపడేవాళ్ళం, మా బాధలు ఎవరితో చెప్పుకుంటామన్నా, మా బాధలు మీరు గుర్తించి మా కొరకు 10,000 రూపాయలు ఫిషర్మేన్ గుర్తించి 10,000 రూపాయలు మా అకౌంట్లకి ప్రతి సంవత్సరం వేటనిషేధ కాలంలో పంపుతున్నారన్న, చాలా సంతోషం అన్న. అయితే గడిచిన 2 సంవత్సరాలు కూడా నాకు నా బ్యాంక్ అకౌంట్లోకి 10,000 రూపాయలు మీరు పంపించారన్న, చాలా సంతోషం అన్న. మాకు ఆల్చర్ చీటీ కలిగించారన్న. అయితే గత ప్రభుత్వంలో మాకు ఆల్చర్ చీటీ 6 రూపాయలు ఇచ్చేదన్న, లీటర్కి 6 రూపాయలు తగ్గించేవారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం పాతి ఇంజరం, కొమరిగిరి, గోగుల్లంక గ్రామాల్లో ఎంపీపీ మోర్తారాణి, మిరియం జ్యోతి, జడ్పీటీసీ సతీష్ రాజు వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద ముంపు ప్రాంతాలను పర్యటించి నిత్యావసర వస్తువులు అందజేశామని, ముంపు సమస్యలపై ఎమ్మెల్యే సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం అందజేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పర్యటనలో మండల పార్టీ అధ్యక్షుడు పెన్నమరాజు వెంకటపతిరాజు, కాకర్లపూడి వాసురాజు, అచ్చిబాబు, ప్రసాద్, సత్యబాబు, సత్యనారాయణ, మెండ వెంకన్నబాబు, మూర్తి, సీతారామయ్య, చిక్కం సత్యబాబు, కృష్ణంరాజు, ఆదినారాయణ, సందీప్ రాజు, కృపావర ప్రసాద్, బుజ్జి రాంబాబు తదితర తరలు పాల్గొన్నారు. కర్ణపట్నం ఆ రోజు మాకు 5 గంటలకు తీసింది, మరుసిన 1:15 గంటలోనే సతీష్ రాజు గారు నీడి కానీ, అలాగే మన మినిస్టర్ గారు విశ్వరూప్ గారు కానీ, మన శాసనసభ్యులు కొండల సార్ తీసుకెళ్ళి కానీ అన్ని ఇమీడియట్గా రావటం, దానికి తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి అధికారులు ఓడించేసి అధికారులు చేయించి అధికారుల ద్వారా చేయకూడదు జరుగుతుంది. అదే దేవుడిదే ఇది అందరూ అదృష్టం. మరి ఇలాంటి పండుగ నాటిలోపులోనే అందరూ అరికెట్టుకెళ్ళి మరి ఇది నష్టమయ్యి ఉంది కాబట్టి సీఎం గారి ఆదేశాలతో మన కొండ వెంకటేశ్వర కుమార్ గారు ఆదేశాల మేరకు, అలాగే మాకు అప్పచెప్పినట్టు బాధ్యత మీ అందరికీ ఇవన్నీ చెప్పడం జరిగింది. మళ్ళీ అన్నీ కూడా ఇక్కడ తోట నాయకుడితో కూడా ఎంపీ గారితో జడ్పీసీ గారు ఇక్కడ బుజ్జి కానీ, ప్రసాద్ కానీ, రాంబాబు కానీ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రభుత్వం తరఫున ఈ సహాయాన్ని అందించడానికి వచ్చిన జడ్పీటీసీ సతీష్ రాజు గారికి, కన్వీనర్ శ్రీనిరాజు గారికి, వచ్చిన నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆ రాత్రి జరిగినది చూస్తే ప్రాణాలు పోయే పరిస్థితి, అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎక్కడికో పరుగులు పెట్టాం. కానీ మనకు దేవుళ్ళలాగా మన నాయకులు మనకు నిలిచి ఎక్కడెక్కడి నుంచో రాత్రికి రాత్రి తాళ్ళు మేకావార్ దగ్గర నుంచి 1000 కేసులు బ్యాగులు తీసుకొచ్చి ఐస్కలాగి పెట్టి చేయడానికి ఇంతవరకు చేసుకొచ్చారు. నిజంగా అందరూ ఊర్లో సగవంతు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. చాలా బాధపడ్డాం, ఎలా అవుతుందో ఏంటో అనేసి అనుకునేసరికి దేవుడే మనకి
ఆదరణ దిక్కు అన్నట్టు రాజుగారి ద్వారా ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. యూత్ కురవాళ్ళు కానీ రామ్జీ యూత్ వారు కానీ అలాగే ఫిషర్మెన్స్ కురవాళ్ళు కూడా చాలా కష్టపడి మా కోసం చాలా శ్రమించారు. మా గ్రామాన్ని కమ్మ గ్రామంగా భావించి మాకు ఇంత కష్టం రాకుండా ఆదుకున్నారు. అలాగే కూడా సమీక్ష చేశాం అంటే ఎమ్మెల్యే గారికి ఆయన ఆరోగ్యం ఆ రోజున జ్వరం ఆ రోజున నేనేమో రాష్ట్రపతి ఎన్నికలు ఓటేయటం జరిగి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి రాత్రి 1 గంటకు ఫోన్ చేశాడు ఆయన నాకు ప్రతి చెట్టు పరిస్థితులు నాకు 1 గంట నువ్వు క్లియర్ చేయాలి ఇక్కడ ఇవాళ పొద్దున గోగుళ్ళంకి వెళ్ళాం 6:30 గోగుళ్ళంకి వెళ్ళి గోగుళ్ళంకి బాధితులందరికీ సరిపెట్టి అండ్ ఈ రోజు వరకు నిన్న వాళ్ళే వరద వాళ్ళు వెళ్ళైపోయాం వాళ్ళని సరిపెట్టి ఈరోజు 12 గంటకు వెళ్ళ పాపం ఈ వాలంటీర్లు కానీ పొద్దున సరుకులు వస్తే అన్నీ ప్యాక్ చేసి మీకు ఇవ్వటం జరిగింది. అదేనా మీరందరూ కూడా ఇవన్నీ తీసుకుని శుభ్రంగా ఈ బ్లీచింగ్ అవి చేస్తారు మెడికల్ క్యాంపులు ఉన్నాయి ఏ జ్వరాలు వచ్చినా ఏ వచ్చినా ముందుగానే అశ్రద్ధ చేయకుండా మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను. యానం కేంద్రపాలిత ప్రాంత ముంపు గ్రామాల్లో పర్యటించిన పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ముంపు బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం. కాకినాడ జిల్లాలో నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం ద్వారా 11,186 మందికి లబ్ధి. సుమారు 10.26 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరునట్లు వెల్లడించిన కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాచట్టం రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా. దేశద్రోహం రాజద్రోహం ఉపా లాంటి ప్రజా నిర్బంధ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.